ఫారెన్ ప్లేయర్ జాంకుల్లి పీకేఎల్ సీజన్ నైన్ యాక్షన్ కి వచ్చాడా యాక్షన్ కి వస్తే జాంకుల్లిని ఏ టీం కొన్నారు అఫ్లామైన అందర్ మోహిత్ గోయత్ రజనీష్ అండ్ అంకిత్ బెన్వాల్ ఈ ప్లేయర్స్ ని తమ టీమ్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది అయితే ఈ ప్లేయర్స్కి ఎంత అమౌంట్ ఇచ్చారు గ్యాస్ వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోకి క్లైక్ వేసుకుని పీకేఎల్ సీజన్ నైన్లో ఏటీ స్ట్రాంగ్ ఉందో కామెంట్ చేయండి గ్యాస్ అస్లాం ఈ నందార్ మోహిత్ గోహిత్ని పునీ రిబల్టన్ రిటైన్ చేసుకోవడం జరిగింది ఆ ప్లేయర్స్ సీజన్ ఎయిట్లో పునీ రిబల్టన్ తరఫున ఆధార్ కొట్టేశారు ఇంకా సీనియర్ నేషనల్ లో కూడా ఆధార్ కొట్టేశారు కానీ అస్లాం ఇనందార్ నందార్ మోహిత్ గోహిత్కి ఇచ్చింది ముప్పై లక్షలు మాత్రమే ఒకవేళ ఇద్దరు ప్లేయర్స్ ఆక్షన్కి వచ్చి ఉంటే అంతకంటే ఎక్కువే వచ్చేదేమో కానీ వాళ్ళు టీంను నమ్ముకుని టీంలోనే ఉన్నారు ఇంకా మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్ రజనీష్ అండ్ అంకిత్ వీళ్ళిద్దరు సీజన్ ఎయిట్ లో మన తెలుగు టైటన్స్ తరఫున అదరగొట్టి పర్ఫార్మెన్స్ చేశారు కోర్టులు పెట్టుకున్న ప్లేయర్స్ కంటే ఈ ఇద్దరు జోడి అదర కొట్టేశారు కానీ వీళ్ళకి సీజన్ నైన్ లో మన తెలుగు టైటన్స్ ఇచ్చింది ముప్పై లక్షలు మాత్రమే ఎందుకంటే ఓ ఫ్రాంచైజీ ప్లేయర్ని రిటైన్ చేసుకోవడం వల్ల ఎక్కువ అమౌంట్ రాదు ఒకవేళ ఇద్దరు ఆక్షన్ ఉంటే ముప్పై లక్షల కంటే ఎక్కువే వచ్చేది కానీ వీళ్ళు కూడా టీంను నమ్ముకుని ఇచ్చిన అమౌంట్ని సరిపెట్టుకున్నారు ఇంకా రింకు శర్మను కూడా యూముంబ ముప్పై లక్షలు పెట్టి రిటైన్ చేసుకున్నారు ఇంకా సౌరభ్ నందాల్ సౌరభ్ నందల్ సీజన్ ఇట్లు ఆధార కొట్టేశాడు కానీ మనోడికి కూడా బెంగళూరు రూబుల్స్ ఇచ్చింది ముప్పై లక్షలు మాత్రమే మనోడు ఆక్షన్కి వస్తే ముప్పై లక్షల కంటే ఎక్కువే వచ్చేవి ఇంకా సుమిత్ సాంగ్వాన్ సుమిత్ సాంగ్వాన్ కూడా ముప్పై లక్షలు పెట్టి యూపీ యుద్ధ రిటైన్ చేసుకున్నారు మనోడు సీజన్ సెవెన్ అండ్ సీజన్ ఎయిట్ యూపీ యుద్ధ తరఫున ఆధార కొట్టేశాడు ఇంకా సురేందర్ గిల్ మానవుడిని డోర్ రైడ్ గా చెప్పాలి సురేందర్ కూడా యూపీ యుద్ధ ముప్పై లక్షలు పెట్టి రిటైన్ చేసుకున్నారు ఒకవేళ సురేందర్ గిల్ ఆక్షన్ వస్తే గట్టిగా ముప్పై లక్షల కంటే పైన వచ్చేవి లాస్ట్ సీజన్ లో అదరగొట్టిన ప్లేయర్స్ కి ఈ సీజన్ లో తక్కువ ధర వచ్చింది దీనికి కారణం తమ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవడం వల్ల ఈ ప్లేయర్స్ అంతా టీం ను నమ్ముకుని ఇచ్చిన అమౌంట్ ని సరిపెట్టుకుని టీంలోనే ఉన్నారు గాసి ఇంకా జాంకుల్లీ జాంకుల్లి పీకేఎల్ సీజన్ అనే వచ్చాడా జాంకుల్లీ పీకేఎల్ సీజన్ అనే రాలేదు గ్యాస్ కొంతమంది జాంకుల్లీ పీకేఎల్ సీజన్ అయిన ఆక్షన్కి వచ్చాడు అన్సోల్డ్ అయ్యాడు అంటున్నారు గ్యాస్ అసలు జాంకుల్లీ కి రాలేదు జాంకుల్లీ ఈ సంవత్సరం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కి రాలేను అని చెప్పడం జరిగింది చూడాలి మరి జాంకూల్లీ నెక్స్ట్ ఇయర్ అన్న మన పీకేఎల్కి వస్తాడేమో గ్యాస్ ఈ సంవత్సరం అయితే జాంకుల్లీ పీకేఎల్ లో కనపడడు ఇది ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి మన సబ్స్క్రైబర్లో జాంకుల్లీ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు వాచ్ హ్యావ్ ఎ నైస్ డే